మూడవ తరగతి పాఠం స్వతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు నెల 15వ తేదీన మన స్వతంత్రం దినోత్సవంగా జరుపుకుంటాము ఈ రోజే మన భారతదేశానికి బ్రిటిష్ పాలకుల నుండి విముక్తి లభించింది మనకు స్వతంత్రం వచ్చిన రోజు ఇది 1947 సంవత్సరంలో ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది ఈ స్వతంత్రం మనకు అంత తేలికగా లభించలేదు దీనికోసం ఎంతో మంది కృషి చేశారు మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ బాలా గంగాధర్ తిలక్ సుభాష్ చంద్రబోస్ లాంటి నాయకులు ప్రజలను సమీకరించి ఎన్నో ఉద్యమాలు నిర్వహించారు లాఠీ దెబ్బలు తిన్నారు జైళ్లకు వెళ్ళారు ఎంతో మంది తుపాకీ గుళ్ళకు బలయ్యారు అయినా ఈ ఉద్రేకపడకుండా గాంధీజీ నాయకత్వంలో ఎంతో ఓర్పుతో అహింసే ఆయుధంగా ఉద్యమాన్ని ప్రజలు కొనసాగించారు ఆంగ్లేయులు గుండెలు పందిరేలా చేశారు దాంతో ఆంగ్లేయ పాలకుల బుద్ధి తెచ్చుకొని మన దేశానికి స్వతంత్రం ఇచ్చారు స్వతంత్రం వచ్చిన సందర్భంగా మన దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ సమస్త ప్రపంచం నిద్రిస్తూ ఉన్న సమయంలో భారతదేశం నవజీవనం కోసం మేల్కొంటూ ఉంది అని అన్నారు ప్రస్తుతం మన దేశంలో మొత్తం 28 రాష్ట్రాలు ఉన్నాయి మన కొత్త రాష్ట్రమైన తెలంగాణ 2014 జూన్ 2వ తేదీన ఏర్పడింది